శతాబ్దాల నిరీక్షణకు కారణం చెల్లింది కోట్లాది మంది హిందువుల కళ నెరవేరే రోజు వచ్చింది భరత భూమిపై నడయాడిన అయోధ్య రామయ్య గుడిలో కొలువదీరే అపురూపమైన ఘడియలొచ్చాయి ఈ సమయం కోసమే దేశంలోని ప్రతి ఒక్క హిందువు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కొనుందారా చూసి తరించాలని జన్మని ధన్యం చేసుకోవాలని భక్తులు ఆశపడుతున్నారు ఇలా ఎదురుచూసే కోట్లాది మంది భక్తులకు చిరకాలం గుర్తుండిపోయే రోజే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రామమందిరాన్ని ప్రధాని మోడీ గారు ప్రారంభిస్తున్నారు ఇంతకీ అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం కోసం ఈ రోజునే ఎందుకు ఎంపిక చేశారో తెలుసా మంచి కార్యక్రమాన్ని మంచి గడియలలో జరిపిస్తే అంతా శుభమే జరుగుతుందని హిందువుల నమ్మకం అందుకే ఏ కార్యక్రమం చేసినా ముందుగా తిథులు నక్షత్రాలు మంచి రోజులు చూసుకుని మొదలు పెడతారు అయితే జనవరి ఇరవై రెండున పుష్యమాసం ఉండబోతుంది దీనిని శూన్యమాసం అని కూడా అంటారు అయితే ఈ శూన్యమాసంలో ఎవరూ కూడా ఎటువంటి శుభకార్యాలు చేయరని అందరికీ తెలిసిందే మరి బాలరాముణ్ణి కొలువ ఇలాంటి పుష్యమాసాన్ని ఎందుకు ఎంపిక చేశారు పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ లగ్నంలో జన్మించారు అభిజిత్ ముహూర్తం జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది ఈ కారణంగానే జనవరి ఇరవై రెండవ తేదీన ప్రతిష్ట చేయడానికి నిర్ణయించారు అలాగే ఈ అభిజిత్ లగ్నంలో శివుడు త్రిపురాసుడు అనే రాక్షసుని చంపారని పురాణాలు చెబుతున్నాయి అలా ఈ ముహూర్తం శత్రువుల పతనానికి మంచిదని ఈ సమయం ఎప్పుడూ కూడా విజయాన్ని సూచిస్తుందని నమ్ముతారు అలాగే ఇంకొక బలమైన కారణం మృగశిరా నక్షత్రం జనవరి ఇరవై రెండున సోమవారం మృగశిరా నక్షత్రం తెల్లవారుజాము మూడు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమై జనవరి ఇరవై మూడు మంగళవారం ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇది కూడా చాలా శుభప్రదమైన సమయంగా భావిస్తారు ఎందుకంటే హిందూ పంచాంగం ప్రకారం మృగశిర నక్షత్రం చాలా పవిత్రమైనదిగా పండితులు చెబుతూ ఉంటారు ఈ రోజు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఎనభై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తారు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్యకాలంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఎనభై నాలుగు అనేవి చాలా ప్రత్యేకమైనవి ఈ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల భారతదేశం యొక్క ఖ్యాతి మారు అందరి నమ్మకం ఇలాంటి అద్భుతమైన చారిత్రాత్మకమైన సంఘటనకు మనం సాక్షుడం ఇంతకు మించి ఈ ఏం కావాలి జై శ్రీరామ్